ఇంకొక వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుంచి చదువుకొని ప్రభు నామమే పంచుకుందాం. కొన్ని పైన చదవమ్మా. వెంటనే ఆయన అమ్మా జాగ్రత్త చూడాలి, ఆయన నాయనను ఊరికి వెళ్ళిచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహములను ఆయనతో కూడా వెళ్ళిచుండి ఆయన ఆ ఊరి గౌరీ వద్దకు వచ్చినప్పుడు, అంటే ఊర్లోకి ఎంట్రన్స్ అవుతున్నాడు. జాగ్రత్త, మీరు గమనించాలి. ఊర్లో నుంచి ఒకడు వెలుపలికి వస్తున్నాడంట, ఈయనేమో లోపలికి వెళ్తున్నాడంట. ఊరు లోపలికి, ఊరు బయట, ఊరు లోపల నుంచి ఏమొస్తుందండి? చనిపోయినటువంటి ఒక శవం వస్తుంది. చదవమ్మా. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. చూడండి నా ప్రియమైన సహోదరులారా, మీ మంచి కళ్ళ పైకెత్తినట్లయితే మంచి వాక్యం మీరు వినవచ్చు, సంతోషం. విధవరాలకు ఒక్కడే ఒక కుమారుడు, తల్లికి ఎంతమంది కుమారులు ఉన్నా భారం అనిపించదు, అవునా కాదండి? ఆ విషయం అందరికీ తెలుసు. తల్లికి ఎంతమంది కుమారులు ఉన్నా సమానంగానే చూస్తుంది, దేవునికి స్తోత్రం కలుగుడు కాదు. ఒకవేళ తల్లి తినకపోయినా కుమారులకు మాత్రం పెట్టకుండా మాత్రం మానరు తల్లి. కానీ ఈరోజు కుమారుడు తల్లికి పెట్టడానికి ఉండేది వేరే విషయం. కానీ తల్లి మాత్రం కుమారుని మాత్రం ప్రేమించింది, కుమార్తెలు మాత్రం. వారికి ఏదైనా అయితే కట్టుకునే శక్తి తల్లి దగ్గర లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాను. ఎంతమంది మీకు తల్లిదండ్రులు ఉన్నారో నాకు తెలియదు, కానీ వారిని ప్రేమించడం మానకండి. ఆమె హల్లెలూయా. ఒకవేళ రాత్రి వారికి మీరు డబ్బులు పంపించకుండా మీరు ఎక్కడ పుణ్యాస్తున్నట్టు అనుకున్నారనుకోండి, రేపు మీరు మీ మనసు మార్చుకొని మీరు తగ్గించుకుని వారికి పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. దేవుని హల్లెలూయా, హల్లెలూయా. నేను నా తల్లిదండ్రులను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, చాలా సంవత్సరాలుగా వారిని నేను ప్రేమిస్తున్నాను, వారిని చూస్తున్నాను. వారికి ఏదైనా నేను తట్టుకోలేను, వారి అవసరతలన్నీ నేనే చూసుకుంటాను. ఇప్పటికే దేవుని స్తోత్రం కలిగి అందుకనే నా తల్లి గారు ప్రార్థన చేస్తుంటారు కాబట్టి మాకు ఆశీర్వాదం. ఆమె హల్లెలూయా. ఈరోజు నేను నా భార్య లాగా దీవించబడి వాడబడుతున్నాం అంటే మన తల్లిదండ్రుల ప్రార్థన కూడా మనకు కావాలి. ఆమె అయితే ఈ విధవరాలకి ఒక్కడే కొడుకు అంట, 10 మంది లేదు, ఒక్కడే కొడుకు. అయితే ఇతను సడన్గా చచ్చిపోతే ఆధారమైన కొడుకు చనిపోయాడు. ఇక పరిస్థితి ఎలా ఉంటుంది తల్లికి చూడండి. పొద్దున్నే లేస్తే ఎవరు కనపడతారా తల్లికి అంటే, వాళ్ళ కొడుకు కనపడతారు, అమ్మా అంటాడు. రేపటి నుంచి అమ్మ అనేటువంటి పదం రానే రాదు. భోజనం వండి పెట్టడానికి కొడుకు లేడు, బట్టలు ఉతుకు పెట్టడానికి కొడుకు లేడు. ఆ చూసుకునే విధానంలో ఆవిడెంత అలచడి చెందుంటుంది, గుండెకు పగిలిచ్చుడు దమనం కాదండి. వీడి చచ్చిపోయాడు, యవనస్తుడే చచ్చిపోయాడు, పాడి మీద ఉన్నాడు. ఇప్పుడు చనిపోయినవాడిని లేచి షాప్కి వెళ్ళామంటే వెళ్ళొస్తాడా? వెళ్ళలేడు. ఏ మాట చెప్పిన వాడికి వినపడదు. ఈ దినాల్లో అదే సమస్య అందరికి. ఆయన రారా అంటే, బాబు అరణ్యం అరణ్యం మమ్మీ వస్తున్నాను. ఏం చేస్తున్నానంట? మొబైల్లో చాటింగ్ చేస్తున్నాడు. గేమ్ కాదండి, గేమ్ అన్నది ఒక విషయం. ఏం చేస్తున్నాడు? చాటింగ్ చేస్తున్నాడు. ఎవరితో చేస్తున్నాడు? ఎవరైతే సమాధులు లాంటిందో వాళ్ళతో చేస్తున్నాడు. అర్థమైందండి? ఎవరైతే సమాధులు లాంటిస్తున్నాడో వాళ్ళతో చేస్తున్నాడు. బాబు అని పిలవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఈ దినాల్లో. ఎక్కడున్నావు నాయన అంటే, ఇప్పుడే కాలేజ్ అయిపోయింది, వచ్చేస్తున్నాను. ఏ కాలేజ్ అండి ఇది? ఇది స్పెషల్ కాలేజ్. వారి జీవితాలు ఎలా ఆకర్షించబడి పడిపోతున్నారంటే, మొన్నటి వరకు వాళ్ళు చక్కగా చూడీదారులు వేసుకుని ప్రశాంతంగా ఉండేటువంటి ఆడవాళ్ళు కొద్దికాలం కాలేజీ మారినాక మరి వాళ్ళ జీవితం ఏమవుతుందో తెలియదు, కానీ స్టైల్ అంతా మార్చేస్తున్నారు జీవితాలు. చక్కగా దూకుని అందంగా కనపడే ఆడపిల్లలు ఇటో జుట్టు ఇటో జుట్టు, గాలికి కంటే వెనక్కి వెళ్ళాలంటాడు, అదో స్టైల్ అంటాడు. ఏంటంటే గారు మాట్లాడుతుంటే ఇది కంటి మీద నుంచి కనపడాలి, ఇలాగా కనపడి ఆ ఎదురున్నవాడు ఆడు నల్లవాడో తెల్లవాడో కనపడకూడదు, ఇక గుడ్డు కానీ ప్రేమించేయడం, ఇక దానికోసం ఇంటికి ఎదిరేసుకుంటారు చాలా మంది. అవునా కాదండి? ఎన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకంటే, సినిమాలు సీరియల్లో మొబైల్ ఏదో వస్తారు కదా, దాన్ని చూసి నేను కూడా టైట్ ఫిట్ ప్యాంట్లైజ్ చేసుకోవాలా, నా బట్టలు మారిపోవాలా, నేను కూడా హీరోయిన్లాగా అయిపోవాలా అని పేరు తెచ్చి 10 రోజులు రావాల్సింది 2 రోజులు రాసేస్తున్నారు.
అప్పుడు ఏమవుతుందంటే ఆ కెమికల్ కి ముఖ నిండా పొక్కులు వచ్చి అన్నంగా గడపాల్సిన ఆడవాళ్ళందరూ కూడా అందజనంగా తయారైపోతుంది దినాలు. అవునండి కావునా కాదండి? వారు ఉన్నటువంటి ఆ సామానం చూస్తే లారీ పట్టి రావాలా అనిపించింది మనకి. అవునా కదండి? లారీ వాళ్ళు కిట్టు వాళ్ళు బ్యాటర్ దాంట్లో సపరేట్ గా ఎందుకని బాధలు ఉన్నాయి. ప్రార్థన చేసుకుంటే మొహం సౌందర్యవంతం అవుతుంది వాకింగ్ చెబుతుంది దేవుని స్తోత్రం చదువుతుంది. హల్లెలూయా. చిన్న చిన్న పనులు ఆకర్షించి పడిపోయి చనిపోతున్నాం. తల్లిదండ్రుల మాట వినరు వాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రుల మాట వినే రకం కానే కాదు. వారి జీవితాల్లో ఐక్యత లేక పడిపోయారు. మందిరానికి వస్తారు కానీ మీలో చాలా మంది రోజు మందిరానికి వస్తారు ఎంతమంది వాకింగ్ ఉంటారు నాకు తెలియదు. అలా కూర్చొని ఆలోచిస్తుంటారు ఒకళ్ళ 10,000 శాలరీ 20,000 పెడితే ఎలాగొంటున్నారు జీవితం 20,000 30,000 ఎలా ఉంటుంటావు ఇప్పుడు ఉంటాను అన్న ఇంటికి వెళ్ళిపోతే ఏమన్నా అసలు ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు పని చేస్తా మెళ్ళ చైన్ తయారు చేసుకుంటాను రింగ్ ఒకటి కాసులు నేను దిగంగానే అబ్బా దుబాయ్ నుంచి వచ్చాడు అనుకోవాలి. నా స్టైల్ చూసి అందరూ ఆశ్చర్యపోవాలా? నా స్నేహితులందరూ అప్పుడు గొప్పడైపోవాలనుకోవాలి? ఇంట్లో పచ్చి పిలుచుకున్నాను. అవునా కాదు? ఇలాంటి ఆలోచన ఆలోచించే మందిరాల్లో కనపడతారు. లేకపోతే ఏదో రకరకాల జీవితాలు వాళ్ళు ఆలోచించవలసిన తప్పడతారు. వాక్యం అయిపోతే యోగు, పాటలు అయిపోతే ఆఖరి ప్రార్థన జరుగుతుంది. ఏమన్నాడు వాక్యం? ఏమి అన్నాయి. అందుకని లోకంలో పడిపోతున్నాడు అనమాట. వారి జీవితంలో పరిశుద్ధత భక్తి లేనే లేదు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఐక్యులు లేక పడిపోయిన జీవితాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ దేవుని వాక్యం కనపడుతుంది. నువ్వు లేచి బ్రతకాలి యేసు నామములో. ఒకవేళ వాక్యం ఉన్న తర్వాత కూడా నువ్వు లేవకపోతే మార్పు చెందకపోతే నీ బ్రతుకు మారకపోతే నీ స్థితిని నువ్వు తెలుసుకోకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా పీకల లోతు వరకు వచ్చేటట్టుగా చేసుకోవద్దు. అది అరికాల వరకు ఉన్నప్పుడే శీలమండలం వరకు ఉన్నప్పుడే మరణలోకి వచ్చినప్పుడు తెలుసుకో బయటికి రా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది నేను ముంచేక ముందే తెలుసుకోవాలి. ఆమేన్. రోజు పేతురు నీటి మీద నడుస్తానంటే యేసు ప్రభు ఏమన్నారండి? నడమన్నారు. నడుస్తా నడుస్తా పేతురు మునిగిపోసాగాడు గాలిని చూసి. మునిగిపోతున్నప్పుడు పేతురికి ఏమర్థమైందంటే నేను మునిగిపోతున్నాను అర్థమైంది. మునిగిపోతున్నప్పుడు అతను ఏమన్నాడు? ఏమన్నాడండి మునిగిపోతున్నప్పుడు? ప్రభువా నన్ను రక్షించమన్నాడు. దేవుని స్తోత్రం కలుగుని కాలేదు. అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే ఆయన చెయ్యి చాపి పేతుని పట్టుకుని పైకి లేపాడు. దేవుని స్తోత్రం కలుగుని కాలేదు. అంటే నీ బ్రతుకు మునిగిపోతున్నప్పుడు తెలుసుకోవాలి, నువ్వు జారిపోతున్నప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఈరోజు నేను నీ ముందు ఉండేవాడిని కానే కాదు. ఎప్పుడో 18 ఇయర్స్ బ్యాక్ నేను ఎప్పుడో మట్టరవలసిన వ్యక్తిని, చనిపోవలసిన వ్యక్తిని, అని అంత క్రూరమైనటువంటి వ్యక్తిని నేను. నన్ను చూస్తే అనేక మంది భయపడిపోయేవాడు. ఎలాంటి వ్యక్తిని అంటే ఎప్పుడు చేతిలో ఒక కత్తి ఉండేది. ఈరోజు ఏముందండి? ఇది కత్తే. దేవుని స్తోత్రం కలగా. హల్లెలూయా. అదే శరీరం నరుగుతుంది, ఇదే ఆత్మ నరుగుతుంది, అంటే తేడా. దేవుని స్తోత్రం కలగా. కాబట్టి దేవుని శక్తి మనలోకి వచ్చినప్పుడు మన జీవితాలు పరిమళిస్తాయంట. ఆమె ఎలా ఉంటాయండి? పరిమళిస్తాయి. దేవుని స్తోత్రం. నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా. నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా. Oh.
దేవుని స్తోత్రం కలుగును గాక. యూట్యూబ్ లో మీకు అద్భుతమైన పాటలు ఉన్నాయి, మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త పాట చేయగానే మీకు వచ్చేస్తుంది. ఆమె అలాగే కేవలరత్న మినిస్టర్ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మంచి సందేశాలు వాక్యాలు మీరు ఈ దేశంలో ఉంటారు కాబట్టి ప్రశాంతంగా వినొచ్చు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయ. నన్ను రక్షించుకున్నటకు ఆయన చేసిన త్యాగాన్ని నేను రాశాను. అక్కడ అద్భుతమైనటువంటి పాట ఇది. నా జీవితంలో నేను ఎప్పుడో మరణించాల్సిన బ్రతుకులు ప్రభు చూపించాడు. పడిపోయి చనిపోలే. ఈ యొక్క విధవాలకి కుమారుడు ఎందుకు పనికిరాడు? ఇప్పుడు వీడిని పారాయణకు తీసుకెళ్తున్నారు. ఎక్కడికండి? పారాయణకు తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఈ వీడి వల్ల వీడికి ఉపయోగం లేనే లేదు. ఒకడు ఉంటే ఇంట్లో కంపే, ఇంట్లో ఉండటం వల్ల కంపు దుర్వాసన కొడుతుంది, ఇతని వల్ల ఉపయోగం లేదు. ఇప్పటి వరకు ఇంట్లో ఉన్నటువంటి యవనస్తుడిని తీసుకెళ్లి బయట పారాయణానికి బయలుదేరారు వాళ్ళు. తల్లి ఆవేదన చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఎంతో మంది జీవితాలు ఈరోజు తల్లిదండ్రులకు ఉపయోగపడకుండా పోతున్నారు. న్యూస్లో మీరు చూస్తున్నారు చాలా. అవునా కాదండి? అవునా కాదా? ఎలాగో వాక్యం వింటున్నాడంట. ఒక వ్యక్తి వాక్యం వింటున్నప్పుడు తన స్నేహితుడు మందిరాన్ని తీసుకొచ్చారంట. మీరెవరు కొత్తలు వచ్చారని నాకు తెలియదు, కానీ వచ్చి ఉంటే దేవుని స్తోత్రం కలుగుంది కాక. ఈరోజు మంచి కొత్త గారు వస్తున్నారు వాక్యం ఉంది కానీ అని తీసుకొచ్చారంట. వాక్యం వింటున్నాడంట కొత్తకు వచ్చిన వ్యక్తి మారిపోతున్నాడు. ఇక ఆ వాక్యం ద్వారా ఆదరించబడుతున్నాడు. ఇక మార్పు చెందే సమయానికి ఫోన్ వచ్చిందంట. వచ్చినప్పుడు ఫోన్ తీసుకున్నాడు. ఫోన్లో స్క్రీన్లో కనపడుతుంది. ఏంటది? ఏం కనపడుతుంది స్క్రీన్లో? డాడీ కాదు మమ్మీ కాదండి, డాడీ కాదు మమ్మీ కాదు. ఏం కనపడుతుందండి దాంట్లో చెప్పాలి మీరు, మీకు తెలుసు అందరికీ. స్క్రీన్లో ఏం కనపడుతుంది? మై లవ్. ఏంటంటే స్క్రీన్లో ఏం కనపడుతుంది అతనికి? మై లవ్ అంటే నా ప్రేమ స్క్రీన్లో కనపడుతుంది. ఆయన చూసుకున్నాడు, హృదయంలో గందరగోళం వచ్చేస్తుంది. ఓ పక్క ఇదే కాకరోజు అన్నాడు ఆయన. మనవాడికి ఇది వినపడతలేదు, ఇంత పెద్ద సౌండ్ ఉన్నా ఇది వినపడుతుంది ట్రిండర్ అన్న శబ్దమే. ఇక ధైర్యం చేసి ఫోన్ ఎత్తపోయాడు. పక్కన పట్టుకున్నాడు చెయ్య. అరే నా మాటిండ్రా, ఒక 5 నిమిషాలు ఓపిక పట్టు, ఆఖరి ప్రార్థన గెలుదు కానీ నా మాటిని వెళ్ళక బయలుదేరకు అన్నాడు. కట్ చేస్తే అటువైపు మైలో ఊరుకుంటుందండి. ఊరుకోలే మళ్ళా ఆంబాధ ఏంటంటే ఈ డబ్బులను లాగేయలేని ఆంబాధ. వీడనుకుంటున్నాడు మైలో అనుకుంటాడు అతను. అతను మై బ్యాంక్ అని పెట్టుకుంటాడు దావుడు నాకు తెలిసి. హల్లెలూయా. అలా లాగేయడానికి ప్రయత్నం చేస్తుంది దావుడి. ఇది మళ్ళీ వచ్చింది ఫోన్ మైలో. వచ్చినప్పుడు చూసుకున్నాడు అతను, మళ్ళీ చేయబట్టుకున్నాడు. నా మాటిండ్రా, 3 నిమిషాల టైం ఉండే ఆఖరి సమయం. నా మాటిని దేవుడిని దీవించబోతున్నాడు, అర్థం చేసుకో. నా పరిస్థితి అలాంటిది, ఒకప్పుడు నేను మార్పులు పొందాను అని చెప్తున్నాడు. ఈ మాటలే వినపడతలేదు అతనికి. ఒకటే మాట మైలో, అదే వినపడుతుంది అతనికి అంతే. మూడోసారి ఫోన్ ఎత్తాడు. ఎత్తంగానే, ఎక్కడున్నావు? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. త్వరగా రావాలి, ఎందుకంటే టైం లేదు. నువ్వు త్వరగా వస్తే మన ఇద్దరు కలిసి ఈరోజు రిలీజ్ అయిన సినిమాకి వెళ్ళాలి. సినిమా పేరు ప్రేమికుల రోజు. ఇద్దరు కలిసి వెళ్ళాలి మనం. ఆ మాట ఇంత నీళ్ళు ఉత్సాహం వచ్చేసింది. ఏ రోజంట? ఆ రోజు అనగానే నిజంగా మన ప్రేమికుల రోజు కదా, నాకుండా ఇప్పుడన్నా వేస్తారు అనుకుంటాడా అనుకుని చెయ్యి పట్టుకున్నాము విడిచిపించుకొని నేను మళ్ళీ వస్తారా ప్లీజ్ అని చెప్పి బండి తీసుకున్నాడు. బైక్ తీసుకొని ఒకటే గ్యాస్ ఎక్క ఎలాగైనా సరే తొందరగా వెళ్ళి ఎవరు చూడాలి? మాయలోని చూడాలి. చూడాలి. చూసేదానికి ప్రాణ బాగడట్లేదు. 60 స్పీడు, 80 స్పీడు, 70కి వెళ్ళింది. ఎంత వెళ్తున్నాడు అతనికి అర్థం కానే కావడం లేదు. ఒకటే వెళ్తుంది బండి, వెళ్ళిపోతుంది అలాగంతే. ఎటు చూస్తున్నాడు అర్థం కావడం లేదు. కళ్ళు బయలు కమ్మేస్తున్నాయి. ఈలోపు అటు నుంచి పక్కన కూడా ఫోన్ మాట్లాడుకుంటూ అలాగే డ్రైవర్ ఆడు కూడా మైలో అనుకుంటు నాకు తెలియదు. ఆడు ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నాడు అటు నుంచి. ఇటు వచ్చేవాడు ఆడు చూడలేదు, ఈ రాణి చూడటం లేదు. ఇద్దరు ఫోన్లు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఆడు నవ్వుకుంటూ వస్తున్నాడు. తిప్పుతున్నాడు మొత్తం బండి, తిప్పుకుంటూ వచ్చి కడానికి వచ్చి ఇద్దరి మీద ఎక్కించేశాడు బండి. ఆ లారీ అటువైపు ఉంది అమ్మాయి, ఇటువైపు ఇతను ఉన్నాడు. ఆ రోడ్డుకి పచ్చడైపోయాడు వ్యక్తి. ఇప్పుడు పైన ఉన్న మహిళ ఎవడు కింద ఉన్న మహిళ ఎవడు కలిసిపోయారు. కలవాల్సింది ఎవరు? అక్కడున్న అమ్మాయి.
ఇప్పుడు ఈ చచ్చిపోవడం చూసిన అమ్మాయి అంతే అక్కడి నుంచి పారిపోయింది ఇమీడియట్లీగా. అక్కడ లేనే లేదు ఆ వ్యక్తి. ఇప్పటివరకు నేను చూడకుండా ఉండలేను, నువ్వు రావాలంటే. ఇతను ఆ మందిరం నుంచి కింద పడిపోయాడు. పడిపోయి ఎక్కడికి వచ్చి చచ్చిపోయాడండి? రోడ్డు మీదకి వచ్చి చచ్చిపోయాడు. ఒక 3 నిమిషాలు ఆగుంటే, ఒక 5 నిమిషాలు ఆగుంటే దేవుడు అతను ఎలా ప్రేరేపించాడు తెలిసేది కాదు. అద్భుతంగా బ్రతికేవాడు అతను. కానీ ఆ లారీ కింద పడి తన తలంతా కూడా చిక్కుపోయి పేదలన్నీ బయటకు వచ్చి మెదలంతా బయటకు వచ్చినప్పుడు ఆ వికారమైనటువంటి శరీరాన్ని చూస్తే ఎవరైనా ఏడవలసిందే అటువంటి భయంకరం స్థితిలోకి అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు అతను బ్రతికించాలండి? ఆలోచించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో సమయం ఉండగానే లేచి బ్రతుకు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంతవరకు తెచ్చుకోకూడదు మనం. దేవుని శక్తి మనలోనికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రభావం మనలోనికి రావాలి. ఆయన ఆశ్చర్య కార్యాలు మనలో జరగాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎందుకు పనికిరాడు? పరాస్తా తీసుకెళ్తుంటే యేసుప్రభు వెళ్ళి ఆ మీద కనికరి పడ్డాడంట. ఏం పడ్డాడండి? కనికరి పడ్డాడు. అదే యేసుప్రభు నీ మీద కనికరి పడ్డాడు ఈరోజు. దేవునికి స్తోత్రం. వెళ్ళి వెంటనే పాడిని ముట్టుకున్నాడంట. చప్పటి ప్రభువు మహిమపరచండి. పాడిని ముట్టుకుని వాళ్ళు లమ్మంటే లేచాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఊరు పైగా పడవలసినటువంటి వ్యక్తి మళ్ళా ఊర్లో వచ్చాడు. ఇప్పుడు పట్టాలి చెప్పలో తీసుకుపోయి అలాగే ఉంది. ఇప్పుడు దాంట్లో ఎవరిని పెట్టాలి? తీసుకుపోయి అక్కడ అలాగే ఉందండి. పోయి 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 తీసొచ్చారు. అక్కడ అలాగే ఉంది అది సమాధి. అక్కడ అలాగే ఉంది. కానీ ఈ వ్యక్తి ఊరు దాటకుండానే బ్రతికాడు. దేవుని స్తోత్రం కలుగుంది కాక. ఎవరు పొరపాటున ఊరు దాటుంటే బోధలోకి వెళ్ళిపోయేవాడే, సమాధిలోకి వెళ్ళిపోయేవాడే. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు అలాగే యేసు ప్రభువుని ఎదుర్కొన్నాడు. గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం కలుగుతాడు. నీకు ఎదురొచ్చాడు ఆయన. నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. నువ్వు సమాధికి వెళ్ళకముందే, మరణించక ముందే, నీ జీవితంలో నిన్ను అందరం మర్చిపోకముందే, ఊరి నుంచి బయటికి దోషవేయకముందే యేసయ్య వచ్చి నేను కలుసుకుంటాడని తెలుసుకో. తెలుసుకుని నీ జీవితంలో పైకి లేచి, ప్రభువా నేను బ్రతుకుతాను. దేవునికి స్తోత్రం కలుగుతాను. నా కోసం కాదు, నీ కోసం బ్రతుకుతాను. ఈ దుబాయ్ దేశంలో నేను ప్రధాన మందిరానికి వెళుతున్నాను. మందిరములో నేను పాపి లేకుండా ఆయన పరిశుద్ధులు లేకుండా నువ్వు కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం చేయడం చేతి పైకెత్తి. ఎంతమంది వైకుంఠులు ఉన్నా బ్రతకాలి, ఎంతమంది వెదర్వాళ్ళ కుమారులు ఉన్నా బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. పనికిరాడని బయటకు పాడేశారు. నన్ను కూడా బయటకు పడేసి ఒక ముద్ర పడేశారు. ఈ రాయి పనికి రాదు అని పక్కన పడేశారు. నన్ను పడేసినప్పుడు దేవుడు నాకు ఎదురయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. యేసు ప్రభు నాకు ఎదురయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు నాకు ఎదురయ్యి ఆ రాయిని తీసుకున్నాడు. తీసుకుని నాకు వాక్యాన్ని నేర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. నా మీద ఉన్న మలినం అంతా కడిగి, మట్టి అంతా తుడిసి, ఆ యొక్క చెడు రక్తం అంతా కడిగి వేసి, పవిత్రంగా మార్చి, పరిశుద్ధునిగా చేసి, మంచి నీళ్ళుగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ నీటిని మనం తాగొచ్చు. అలా చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో ఇంకా మారి మనసు పొందకపోతే నీ జీవితంలో సావకు ముందే నువ్వు బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎవరైనా నిప్పురవ్వలు ఎంతమంది చూసారంటే, నిప్పురవ్వ అందరికి నిప్పురవ్వ తెలుసు. నిప్పురవ్వ రవ్వగా ఉన్నప్పుడు ఎలా కనపడుతుంది మనకి? గట్టిగా. అది ఆరిపోతే తేడా ఏంటో, తేడా ఏంటి నాకు అర్థం కాలేదు. అది మండుచున్నప్పుడు ఎలా కనపడుతుంది? అది మండకపోతే అబ్బాయి ఎంత తేడా అండి. ఇప్పుడు ఎలా ఉన్నావు? రవ్వగా ఉన్నావా, బొగ్గుగా ఉన్నావా? దేవునికి స్తోత్రం కలిగింది కాక. రవ్వగా ఉంటే కాలుస్తాం. ఆమెన్. బొగ్గుగా ఉంటే అంటుంది ఉంటుంది అంతే కదా చేసేది. ఎక్కడుంటే బొగ్గుగా ఉంటే రవ్వగా అగ్ని ఎక్కడ ఉంటుంది అది? దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. మన బ్రతుకులు అలా మారిపోవాలి. ఆమెన్. హల్లెలూయా. ఒకవేళ మసులతో జాయిన్ అయ్యావనుకో, మసిలాగా అయిపోతుంది. నువ్వు కూడా మసుమగం అంతా కనపడతాను నీకు. నీ యొక్క శరీరాన్ని తీస్తే లోనంతా మసే. కాబట్టి ఈ రాత్రి నీ జీవితం మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కగా మారు మనసు పొంది ఒక నిక్కర్సుగా పరిశుద్ధంగా బ్రతికితే దుబాయ్లో ఉన్న యవనస్తులు అందరూ మారిపోతారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అనుకోవా, చచ్చిన నిన్న బ్రతికి అనేక మంది బ్రతికించాలి, నా జీవితం అదే కావాలని కోరుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో లేకపోతే నువ్వు మారు మనసు పొందాలని దేవుని వాక్యం నీకు తెలియజేస్తుంది. ఏ విధంగా నువ్వు పడిపోయావో నాకు తెలియదు, ఏ విధంగా నువ్వు పడిపోయావో నాకు తెలియదు.
ఒక ఊర్లో ఒక సహోదరుడు దేవుని సన్నిధిలో చక్కగా ఆరాధన చేసే వ్యక్తి అతను. నాకు ఆశ్చర్యమనిపించింది ఏంటంటే, అదే ఊర్లో నేను మళ్ళా ప్రయాణం చేసేందుకుంటే ఒక ఫ్లెక్సీ తెచ్చింది సెంటర్లో. మేము ప్రభాస్ ఫ్యాన్స్ అని కింద ఇతని పేరు ఉంది. ప్రభాస్ ఫోన్ ఫోటో పెద్దగా ఉంది, ఇక్కడ కింద అతని పేరు ఉంది. నాకు అర్థం అవ్వలేదు, ఈ మందిరానికి వెళ్తాడు మరి ప్రభాస్ ఫ్యాన్ ఏంటి మళ్ళా అంటే, దాని అర్థం ఏంటి, ఈ ప్రభాస్ సినిమాలని చూస్తాడని దాని అర్థం అంటే ప్రభాసు ఆ ఫ్యాన్ నేను అని పెట్టుకున్నాడు. ఓహో, అంటే వీడి జీవితంలో ప్రభాస్ పని చేస్తున్నాడు. ఎవరు పని చేస్తున్నాడంటే ప్రభాస్ పని చేసాడంటే ఏం పని చేస్తుంది, ఆ స్టైలు, ఆ ప్యాంటు, ఆ షర్టు, ఆ జుట్టు అన్నీ కూడా పనిచేస్తాయి. ఇక మార్పు ఉండదే కా. ఇప్పుడు ప్రభాస్ నీలో ఉంటే దేవుడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడండి, వస్తాడా రాడు. ఆడాత్మ నీ దగ్గర పనిచేస్తుంది అంటే, ఉదాహరణగా చెప్పాను, అలాంటి ఎన్నో ఉన్నాయి గోకులలో. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి చూసుకో, నీకు ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారా, ఆ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు మార్చేసి ఏసీ ఫ్యాన్గా పెట్టుకో. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఓటేయండి పర్లేదు, కానీ ఓటినే మీరు ఫ్యాన్గా చేసుకోకండి. అర్థమైందండి, అది చాలా పొరపాటు. మన ఫ్యాన్ ఒకటే, దేవుని స్తోత్రం కలుగుని కాక ఆయనే యేసు క్రీస్తు. ఇది కరెంట్ ఉన్నా లేకపోయినా మన దగ్గర పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుని కాక అలాగే స్వార్థంగా పనిచేసేది కాదు. మత్సరం లేనిది, డంభం లేనిది, ఆ దీర్ఘశాంతం కలిగింది. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అద్భుతంగా రాయబడిన ఆయన కొరకు దేవునికి స్తోత్రం కలుగుని కాక. హల్లెలూయా, ఆయనే మన ఫ్యాన్. ఆమేన్, హల్లెలూయా. మీ మొబైల్ స్క్రీన్ షాట్లో సినిమా హీరోలు, సినిమా హీరోయిన్ల ఫోటోలు పెట్టకుండా దేవుని వాక్యం పెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట రోజు ఒకటి పెట్టండి. ఆమేన్. ఎంతమందికి వాట్సాప్లోనో స్టేటస్ లో దేవుని వాక్యం పెట్టండి, ప్రజలు నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి పడిపోయిన ఐదు కుమారుడు, చనిపోయినటువంటి విధవరాలి కుమారుడు వా, నీ జీవితం ఎలా ఉందో తెలుసు. ఒకసారి సంసోను చాలా బలవంతుడైనటువంటి వ్యక్తి. అతడు ఒకరోజు తన జీవితంలో ఎన్నో యుద్ధాలు ప్రభు కోసం జరిగించాడు అతను. కానీ ఒకరోజు ఒక బజార్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక స్త్రీ కనపడిందట అతనికి. కనపడితే ఎక్కడో ఉండాల్సినటువంటి సంసోను ఆ స్త్రీ ఒళ్ళు పడిపోయాడు వెళ్ళి, అమ్మ ఒడిలో పడుకోవాల్సిన వాడు ఎక్కడ పడుకున్నాడు వెళ్ళి, స్త్రీ ఒళ్ళు పడిపోయాడు. అంతే, ఆ పడిపోవటం పడిపోవటం మళ్ళీ లేవలేదు అతను. ఆ పడిపోయిన వ్యక్తి తన జీవితంలో బ్రతుకుండగానే రెండు కళ్ళు నీకేశాడు. అర్థమైందండి. నా ప్రియమైన దేవుని సహోదరుడా, నీ జీవితంలో బ్రతకుండగానే సత్యాన్ని తెలుసుకోకపోతే, మారు మనసు పొందకపోతే, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోకపోతే, సాతాను నిన్ను పీకేస్తాడు. గుర్తుపెట్టుకో, ఈరోజు ఎంత పాపం నీలో జీవిస్తున్నా దాన్ని ఒప్పుకొని పవిత్రంగా జీవించడానికి నువ్వు ముందుకు నడుము కడితే నీ జీవితంలో అద్భుతాలే చూస్తావు. దేవుని స్తోత్రం కలుగును. అలా నా జీవితంలో పడిపోయి చనిపోయిన నా జీవితాన్ని, వెలివేసిన నా జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని, దేవుడు వాక్యం ఈరోజు నీకు ఎలాగైతే ప్రకటింపబడుతుందో, నాకు కూడా నా సేవకుడు నా ఆత్మీయ తండ్రి ఆశీర్వాదం పాలుగారు ఆ రోజు నాకు వాక్యాన్ని ఎలాగో ప్రకటించినప్పుడు ఆ వాక్యాన్ని నేను నేర్చుకుని, వాక్యానికి భయపడి, దేవుడి సేవకుడికి భయపడి ఈ రోజు నీ ముందు నిలబడగాను. దేవుడు స్తోత్రం కలుగుని గాక. ఎందుకు పనికిరాడు వేస్ట్ పిల్లల ముద్ర వేసిందన్ను దేవుడు రెండుసార్లు అమెరికా తీసుకెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ సువార్తను ప్రకటించగలిగాను. ఈ దుబాయ్ 2 సార్లు వచ్చాను, కువైట్ 4 సార్లు వెళ్తున్నాను, ఇజ్రాయెల్ వెళ్ళాను, ఎన్నో దేశాలు వెళ్ళబోతున్నాను. దేవుని స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. ఎవరికి పనికిరాని పనికిరాని అనుకుంటున్నారు, చనిపోయామనుకుంటున్నారు, బ్రతికినా వేస్ట్ అనుకుంటున్నావేమో కూడాను, యేసయ్య నిన్ను కలుసుకుంటున్నాడు. యేసు ప్రభు మాట విని నువ్వు లేచి నిలబడి అయ్యా నేను బ్రతుకుతాను అనుకుంటే, దేవుడు నిన్ను గొప్ప ఉన్నతమైన స్థానంలో వాడుకోబోతున్నాడు. ఈ రాత్రి దేవుని స్తోత్రం కలుగుని గాక. నువ్వు నమ్మితే, నిజంగా నేను నమ్ముతున్నాను అని అనుకుంటే దేవుని రెండు చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. కలిగిన దేవ, శక్తి కలిగిన దేవ, నీ స్తుతులు, 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 స్తోత్ర, స్తోత్ర. జీవాధిపతి నీ స్తోత్ర. పరిశుద్ధాత్మ శక్తి ఈ ప్రాంగణంలో ప్రవహిస్తుండగా నీ చేతులు పైకి చెప్పయ్యా, నన్ను ఆవరించని చెప్పు, నన్ను ఆవరించాడు పరిశుద్ధాత్మ దేవుడా. నీ శక్తి నాలో గుర్తుందాక నేను మండాలి, ఆరిపోయిన బొగ్గులాగా ఉన్నాను ప్రభు. నన్ను కలుసుకున్నది కానీ నన్ను కలుసుకున్నది కానీ వందనాలు.
నాకు ఎదురు వచ్చినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. చనిపోయిన నా దగ్గరికి వచ్చినాడు లేపో. నీకు స్తోత్రాలు స్తోత్రాల పరిశుద్ధ నిశ్శబ్దతని బలమని కొండాలి. రెండు చేతులు జోడించండి, ప్రార్థన చేసుకుంటున్నాను. రెండు చేతులు జోడించి పరిశుద్ధుడు ఆ కృప కలిగిన దేవుడు సయా ఈ రాత్రి అయిదుకులను లేపాన్ని బొమ్మలు స్తోత్రాలు. పాడి మీద ఉన్నటువంటి యవనస్తులాంటి వాళ్ళని లేపారయ్యా.